బెంగళూరులో భారీ వర్షాలు ఓ నగల దుకాణానికి తీవ్ర నష్టం మిగిల్చాయి. వరద నీటిలో 2 కోట్ల విలువైన బంగారం కొట్టుకుపోయింది. అయితే అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం బెంగళూరుని అకాల వర్షాలు ముంచెత్తాయి. వానంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. అయితే వరదల వల్ల బెంగళూరులోని ఒక బంగారు దుకాణం తీవ్రంగా నష్టపోయింది. బెంగళూరులోని మల్లేశ్వర ప్రాంతానికి చెందిన నగల దుకాణం వరద నీటిలో చిక్కుకుంది. చెత్తా చెదారం కలిసిన వరద నీరు షాపులోకి ఒక్కసారిగా పోటెత్తడంతో సిబ్బంది షట్టర్లు మూయలేకపోయారు. బంగారాన్ని తరలించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ అప్పటికే వరద నీరు ముంచెత్తింది. వెంటనే మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసి సాయం కోరినా వారు స్పందించలేదని మండిపడ్డారు నిర్వాహకులు. దాంతో వరద నీటిలో 80% బంగారం కొట్టుకుపోయిందని వాపోతున్నారు షాప్ యజమాని. కొట్టుకుపోయిన బంగారం విలువ 2 కోట్ల రూపాయల దాకా ఉంటుందని చెప్పారు. అయితే గోల్డ్ షాప్ దగ్గరలో జరుగుతున్న నిర్మాణ పనులే ఆకస్మిక వరద కారణమని దుకాణం యజమాని ఆరోపించారు. అధికారులు వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు అకాల వర్షాల కారణంగా కాలువలు పొంగిపొరలాయి. రహదారుల నిండా చెత్త పేరుకుపోయింది. దాన్ని తొలగించలేక మున్సిపల్ సిబ్బంది తీవ్ర అవస్థలు పడుతున్నారు. చెట్లు కూలిపోయాయని వరద నీరు నిలిచిపోయిందంటూ సుమారు 600 వరకు కంప్లైంట్లు అందాయి. అదే టైంలో ఆదివారం కేఆర్ కోడల సమీపంలోని అండర్ పాస్ లోకి వరద నీరు భారీగా చేరుకోవడంతో నీటిలో మునిగి ఏపీకి చెందిన భానురేఖ నెట్టెకి మరణించింది.